దాంపత్య జీవితంలో గొడవలనేవి సహజం వాటిని సర్దుకుపోతే మరో అందమైన ప్రపంచమే ఉంటుంది పిల్లలు భార్యతో ఆనందంగా జీవించాలి కానీ చిన్న చిన్న గొడవల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో మరీ దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి భార్యపై కోపంతో భర్త భర్తపై కోపంతో భార్య ఒకరినొకరు అంతమొందించుకుంటున్నారు ఇద్దరు భార్యల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో వేగలేక కట్టిన భర్తే ఇరవై వేలు సుపారి ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించాడు ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం తోగుట్లో చోటు చేసుకుంది అత్యాధునికమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ మెడిసి ఐవీఎఫ్ అసలు జరిగిన విషయం ఏమిటంటే తోగుట గ్రామానికి చెందిన ఆశయ్యకు ఇద్దరు భార్యలు సంగమణి మంజులా ఉన్నారు అయితే సంగమణి ఈ నెల పదకొండున అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది ఇద్దరు భార్యల మధ్య తరచూ ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి అంతేకాకుండా ఆశయ్య రెండో భార్య మంజులతో చనువుగా ఉండడం సంగమణికి నచ్చేది కాదు దీంతో ఇంట్లో గొడవలు ఇంకా పెరిగిపోయాయి నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడంతో ఆశయ్యకు ప్రశాంతత లేకుండా పోయింది సంగమణ్ణి చంపితే ఇంట్లో గొడవలు తగ్గుతాయని భావించిన ఆశయ్య ఓ ప్లాన్ వేశాడు ప్లాన్ ప్రకారం అదే గ్రామానికి చెందిన మహేష్ తో సంగమణ్ణి హత్య చేయించడానికి ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్లాన్ లో భాగంగా ఈ నెల పదకొండున ఆశయ్య రెండో భార్య మనుషులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో మహేష్ అతని స్నేహితుడు శివకుమార్తో కలిసి ఆశయ్య చెప్పినట్టుగా వంటగది నుంచి ఇంట్లోకి వెళ్లారు గాఢ నిద్రలో ఉన్న సంగమణ్ణి ఇంట్లో ఉన్న ఈలపీటతో గొంతు ముఖంపై కోసి చంపారు అనంతరం మహేష్ శివకుమార్లు కలిసి బెడ్రూమ్ బీరువాలో ఉన్న ఇరవై వేల నగదు సంగమణి మెడలో ఉన్న నల్లపూసల గొలుసు పుస్తే ఆమె చెవి కమ్మల్ని తీసుకుని వెళ్లిపోయారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మహేష్ శివకుమార్లను అనుమానితులుగా గుర్తించి వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్టు సీఐ తెలిపారు వీరిద్దరితో పాటు ఆశయను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు